हेलो एव्रीवन वेलकम बैक टू शाइन इंडिया आरके ट्यूटोरियल फ्रेंड्स अन्नी रकाल पोटी परीक्षल की प्रिपेर अवुतुन्न विद्यार्थुल कोसम अन्नी एग्जाम्स लो कॉमन गा उंडेटुवंटि सब्जेक्ट अयिना जनरल स्टडीज सो ई ओक जनरल स्टडीज टापिक पैन डेली क्लासेस अयिते प्रोवाइड चेयडम जरुगुतुंदि मन चानल लो सो ई रोजु कूडा सीरीज लो भागंगा क्लास नंबर 249 नि डिस्कस चेसुकोबोतुन्नामु वीडियो नि स्किप चेयकुंडा चिवर वरकु चूडंडि टोटल गा मीकु नॉलेज अनेदि गेन अवुतुंदि प्रती रोजु क्लासेस नी फॉलो अवंडी अलागे वीट की संबंधी ऑनलाइन टेस्ट प्रोवाइड चेयडम जरुगुतुंदी सो वाट लिंक्स डिस्क्रिप्शन लो उंटाई ऑनलाइन एग्जाम्स लो डेली पार्टिसिपेट चेयवच्चु सो मुंदुगा फर्स्ट क्वेश्चन चूद्दाम ई क्रिंदि वाटिलो सांघिक कीटकमु एदि आंसर ऑप्शन 2 तेनेटीग नेक्स्ट क्वेश्चन तुलसी आकुलो उंडे औषधमु एदि आंसर ऑप्शन 4 केम्फर नेक्स्ट वन मगगाड़िद आड़गुर्राल संकर संतानानि एमंटारु आंसर ऑप्शन 3 म्यूल अंटारु नेक्स्ट कंटिलोनी ज्ञान भागमु एदि आंसर ऑप्शन 3 नेत्र पटलमु नेक्स्ट क्वेश्चन डर्माटोलॉजी देन्नि अध्ययनं चेस्तुंदि आंसर ऑप्शन 2 चर्ममु दानि व्याधुल गुरिंचि अध्ययनं चेस्तुंदि नेक्स्ट कंटिलो नेत्र पटलानिकि मुंदे प्रतिबिंबं एर्पड़ते आ दृष्टि दोषान्नि एमंटारु आंसर ऑप्शन 1 ह्रस्व दृष्टि अंटारु नेक्स्ट विष सर्पान्नि गुर्तिंचिनप्पुडु दानिकि विरुगुडुगा इच्चे इंजेक्शन एदी आंसर ऑप्शन 2 पालीवेलेंट नेक्स्ट वन चेप मांसंलो उंडे विटमिन्लु एवी आंसर ऑप्शन 4 ए मरियु डी विटमिन्लु चेप मांसंलो अधिकंगा उंटाई अलागे ओमेगा 3 फैटी एसिड्स कूडा अधिकंगा चेप मांसंलो लभिस्ताई नेक्स्ट सीरम गोनाडो ट्राफिन अने हार्मोन्नु देनि नुंची सेकरिस्तारु आंसर ऑप्शन 1 गर्भंतो उन्न गुर्राल नुंडी सेकरिस्तारु नेक्स्ट वन निम्मलो गज्जि तेगुलु देनि द्वारा वस्तुंदी आंसर ऑप्शन 3 बैक्टीरिया नुंडी नेक्स्ट कणान्नि कनुक्कुन्न शास्त्रवेत्त एवरु आंसर ऑप्शन 2 रॉबर्ट हुक नेक्स्ट एर्र रक्त कणालु एन्नि रोजुलु जीविस्तायि आंसर ऑप्शन 3 120 రోజులు జీవిస్తాయి నెక్స్ట్ మొక్కల్లో ఆహారోత్పత్తికి తోడ్పడే ప్లాస్టిడ్ ఏది ఆన్సర్ ఆప్షన్ 2 క్లోరోప్లాస్ట్ నెక్స్ట్ వన్ కొవ్వును నిల్వ చేసే కణజాలము ఏది ఆన్సర్ ఆప్షన్ 4 అడిపోస్ నెక్స్ట్ పొగాకులోని నికోటిన్ ఏ వ్యవస్థపై ప్రభావము చూపుతుంది ఆన్సర్ ఆప్షన్ 3 నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది నెక్స్ట్ కణంలోని శక్తి ఉత్పాదక కేంద్రము ఏది ఆన్సర్ ఆప్షన్ 4 మైటోకాండ్రియా నెక్స్ట్ pH అంటే ఏంటి ఆన్సర్ ఆప్షన్ 1 హైడ్రోజన్ అయాన్ల గాఢత నెక్స్ట్ ద్రవ రూప ఆహారం తీసుకునే జీవి ఏది ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్ని నెక్స్ట్ పిల్లల్లో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది ఆన్సర్ ఆప్షన్ 2 లెనిన్ నెక్స్ట్ మానవ దంత సూత్రము ఏది ఆన్సర్ ఆప్షన్ 3 2/2 1/1 2/2 3/3 నెక్స్ట్ వన్ మానవుడిలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ 2 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి నెక్స్ట్ వన్ మానవుడి మూత్రంలో ఉండే పదార్థము ఏది ఆన్సర్ ఆప్షన్ 4 యూరియా నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కారణమయ్యే వాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ 1 CO2 కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ క్రింది వాటిలో శిలాజ ఇంధనము ఏది ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్ని అనగా బొగ్గు సహజ వాయువు పెట్రోల్ ఇవన్నిటిని కూడా శిలాజ ఇంధనాలు అంటారు
నెక్స్ట్ కేరళ సముద్ర తీరంలోని ఇసుకలో దొరికేటువంటి రేడియో ధార్మిక పదార్థము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 థోరియం. నెక్స్ట్ వన్, ఎల్పిజి అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 లిక్విడ్ ప్రొఫైల్ గ్యాస్. నెక్స్ట్ వన్, భూమిపై ఉద్భవించిన తొలి ప్రాణి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సైనోబాక్టీరియా. నెక్స్ట్, అధిక శాతం ప్రోటీన్లు ఉన్న మొక్క ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సోయా చిక్కుడు. నెక్స్ట్, ఆల్కహాల్ పెట్రోల్ల సమ్మేళనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 గేసోహాల్ అంటారు. నెక్స్ట్, పచ్చి వంట చెరకు వాడటంతో దాని నుంచి వచ్చే పొగ వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్య ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కేటరాక్ట్ అనేటువంటి ఆరోగ్య సమస్య ఈ యొక్క పచ్చి వంట చెరుకు వాడటం వల్ల వస్తుంది. నెక్స్ట్, బయోగ్యాస్లో ఉండే వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మీథేన్. నెక్స్ట్, వీటిలో స్థిరోష్ణ జీవి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కోతి. నెక్స్ట్, పక్షుల విసర్జన పదార్థము ఏది ఈ క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 2 యూరిక్ ఆమ్లము. పక్షుల విసర్జన పదార్థము యూరిక్ ఆమ్లం. నెక్స్ట్, సముద్ర నీటి లవణాల శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 3.5 సముద్ర నీటి లవణాల శాతము 3.5. నెక్స్ట్, ఆహార గొలుసులు వేటితో ప్రారంభమవుతాయి? ఆన్సర్ ఆప్షన్ 1 మొక్కలు. ఆహార గొలుసులు మొక్కలతో ప్రారంభమవుతాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరి అయినటువంటి ఆహార గొలుసు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మొక్క, కుందేలు, తోడేలు. క్రింది వాటిలో సరి అయిన ఆహార గొలుసు మొక్క, కుందేలు, తోడేలు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన జనరల్ స్టడీస్ క్లాసెస్ సిరీస్లో భాగంగా 249th క్లాస్ని మనము డిస్కస్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ క్లాసెస్ని ఫాలో అవుతున్నారో, సో మీకు డైలీ ఈ యొక్క జనరల్ స్టడీస్ పైన 3 times టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా ఫస్ట్ మార్నింగ్ సెషన్లో మార్నింగ్ 10 జిఎస్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ 1 o'clock కూడా జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ లేదా నైట్ టైంలో 9 కూడా మీకు జనరల్ స్టడీస్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రతి ఎగ్జామ్లో మ్యాక్సిమం 10 questions అయితే ఉంటాయి. సో తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి. అండ్ అలాగే ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్ని చెక్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అలాగే కొత్త నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. ఇంతకుముందు సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైనా క్లాసెస్ని ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఈరోజు నుండి ఫాలో అవ్వండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మన సెకండ్ ఛానల్ వచ్చేసి టీ హబ్ ఆర్కే ట్యూటోరియల్ అని తెలంగాణ అభ్యర్థుల కోసము సపరేట్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే డైలీ అప్డేట్స్ కోసము టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ క్లాస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.